చీరాల సబ్ డివిజన్ పరిధిలోని జయపంగళూరు పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీవకుల్ జిందాల్ ఐపీఎస్ గారు ఆయన మాట్లాడుతూ వార్డు సచివాలయ మహిళా పోలీసులు క్షేత్ర స్థాయిలో వారి పనితీరును మెరుగుపరుచుకోవాలని ప్రాపర్టీ నేరాలు జరగకుండా బీట్ వ్యవస్థను పటిష్టం చేయాలని రౌడీ షీటర్లు పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని చెప్పారు. అంతేకాకుండా పెండింగ్ కేసుల విచారణను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు మీ పరిధిలో జరిగే సంఘటనలను మహిళా పోలీసు డ్యూటీ ట్రాకర్లో పొందుపరచాలని మహిళా పోలీసులను ఉద్దేశించి అన్నారు. ముఖ్యంగా లోన్ యాప్ల మోసాల గురించి ప్రతిరోజు ప్రజలకు వివరిస్తూ లోన్ యాప్ బాధితులకు భరోసాను కల్పించి వారి యొక్క వివరాలను స్టేషన్ ఎస్హెచ్ఓకి సమర్పించాలని వివరించారు. వివిధ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిఘా పెట్టి వారి యొక్క పూర్తి సమాచారం ఉన్నతాధికారులకు అందించాలని తెలిపారు. జయపంగళూరు స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఈ స్టేషన్ పరిధిలో ఈ నేషనల్ హైవే 16 పాస్ అవుతూ ఉంది, దాని మీద యాక్సిడెంట్ పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఎక్కువ జరుగుతున్నాయి, ఎక్కడ తక్కువ జరుగుతున్నాయి, లాస్ట్ కొన్ని నెలల్లో చూస్తే తగ్గుతున్న యాక్సిడెంట్స్, మనం ఏదైతే స్టెప్స్ తీసుకున్నాము, ఏదైతే మెజర్స్ తీసుకున్నాము యాక్సిడెంట్స్ రిడక్షన్కి, అది దాంతో యాక్సిడెంట్స్ తగ్గుతున్నాయి. అదేవిధంగా ఈ స్టేషన్లో సిబ్బంది పనితీరు ఎలా ఉంది, వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వెల్ఫేర్ మెజర్స్ వాళ్ళకి ఏమేమి చేయవచ్చు దాని మీద కూడా పరిశీలిస్తాం. అదేవిధంగా అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ స్టేటస్ ఏముంది, ట్రయల్లో ఉన్న కేసెస్ స్టేటస్ ఏముంది, దాంట్లో ఎలా పెట్టి నుంచి తగ్గించగలము దాని మీద కూడా పరిశీలిస్తాం. సో ఇది ఈ తనిఖీ వార్షిక తనిఖీ భాగంగా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.